భారత్లో జొరాస్ట్రియన్స్ లేదా పార్సీలది ఓ చిన్న మత సముదాయం. వీరంతా ఇప్పుడు తమ మతం ఉనికిని కాపాడుకోవడానికి కొట్టుమిట్టాడుతున్నారు. వారి భవిష్యత్తు గురించి యుఎన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పార్సీల సంఖ్య బాగా తగ్గుతోంది, సమీప భవిష్యత్తులోనే అంతరించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రాచీన పర్షియాలో 1000 క్రితం మతపరమైన వేధింపులను భరించలేక జొరాస్ట్రియన్లు పారిపోయి భారత్కు వచ్చారు. వారు మొదట భారతదేశానికి వచ్చినప్పుడు ఇతరులను తమ మతంలోకి మార్పిడి చేయబోమని హామీ ఇచ్చారు. దాంతో ఈ మతం పెంపొందే అవకాశాలు కూడా పోయాయి. ఇప్పుడు భారత్లో జొరాస్ట్రియన్లు లేదా పార్సీల సంఖ్య వేగంగా పడిపోతోంది. ఈ మతస్థుల సంఖ్య 60,000 కన్నా తక్కువే ఉంది. 1940 ఉన్న సంఖ్యలో ఇది సరిగ్గా సగం. మరి తమ ప్రాచీన మతాన్ని కాపాడుకునేందుకు పార్సీలు ఏం చేస్తున్నారు? తమ మతం లోపలే డేటింగ్, పెళ్లిళ్లు దీనికి పరిష్కారమని కొందరి అభిప్రాయం. కానీ ఇంత తక్కువ జనాభాలో అందరికీ జీవిత భాగస్వాములు దొరకడం చాలా కష్టం. జరీన్ దీనిపై కృషి చేస్తున్నారు. 10 ఆమె ఉచితంగా పార్సీలకు పెళ్లి సంబంధాలు కుదురుస్తున్నారు. నేను ఇప్పటిదాకా 85 జంటలు కలిపాను. అందరూ తమ మతం పరిధిలోనే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనడం ద్వారా తమ సంఖ్య పెరగొచ్చని ఆమె ఆశిస్తున్నారు. జరీన్ క్లయింట్స్లో 25 కైజాత్ కూడా ఒకరు. తల్లిదండ్రులకు అతనొక్కడే సంతానం కాబట్టి పార్సీ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడం ఆయనపైనే ఆధారపడి ఉంది. మా కమ్యూనిటీ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నా. అలా చేయడం ద్వారా పుట్టుకతో వచ్చిన నా మతాన్ని నిలబెట్టిన వాడిని అవుతాను. గత 8 భారత ప్రభుత్వం జియో పార్సీ ఇనిషియేటివ్ కి నిధులు సమకూరుస్తోంది. దీని ద్వారా పార్సీలకు ఉచిత ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తూ వారికి సంతానం కలిగేలా ప్రోత్సహిస్తోంది. షర్మిన్ రేమండ్లు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొంది 2 మగపిల్లలను కన్నారు. మేం సంతానం కావాలనుకున్నాం కానీ కలగలేదు. తర్వాత ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడే జియో పార్సీ పథకం గురించి తెలిసి వారి సాయం తీసుకున్నాం. కానీ చట్టం ప్రకారం పార్సీలను కాకుండా ఇతర మతస్థులను పెళ్లి చేసుకున్న మహిళలకు జియో పార్సీ స్కీమ్ వర్తించదు. ఈ నిబంధనలను సడలిస్తే తమ మతాన్ని కాపాడుకోవచ్చని 20 కరిష్మా భావిస్తున్నారు. పార్సీ మహిళలపై ఉన్న ఆంక్షల వల్లే పార్సీ కమ్యూనిటీ తగ్గిపోతోంది. పార్సీ మహిళలు ఇతర మతస్థులను పెళ్లి చేసుకుంటే వారికి పుట్టిన పిల్లలను పార్సీలుగా పరిగణించరు. కానీ కొందరు పార్సీలు మాత్రం వివాహ నియమాలను సడలించడం అంటే తమ మూల విశ్వాసాలకు దూరం కావడమేనని భావిస్తున్నారు. మా సముదాయానికి ఒక ప్రత్యేకత ఉంది. మేము మా ప్రత్యేకతను కాపాడుకోవాలనుకుంటున్నాం. ఇతర మతస్థులను పెళ్లి చేసుకుంటే మేము దాన్ని కోల్పోతాం. ఈ భిన్నాభిప్రాయాల మధ్య దేశంలోని పార్సీలు తమ మతాన్ని నిలుపుకోవడమే ప్రధానమని భావిస్తున్నారు. ఇప్పటి యువతరం చాలా తెలివైంది. వాళ్ళు పరిష్కారం కనిపెడతారు. మానవ జాతి చాలా మొండిది. పార్సీలు కూడా మొండివాళ్లే కాబట్టి మేము మనుగడను తప్పక నిలబెట్టుకుంటాం, వృద్ధి చెందుతాం.